हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो शक्कर पारानी एला तैयार चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। पिल्ललैना पेद्दवाळ्ळैना कूडा चाला इष्टंगा तिंटारु। చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ చేశారంటే మీరు పర్ఫెక్ట్ గా చేసేస్తారు। అండ్ దీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్। ఈ చక్కెరపారాని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్లి చూసేయండి। చక్కెరపారాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి। మీరు కావాలంటే మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు। లేదు అని అనుకుంటే 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదాని కూడా వేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే 2 కప్పులు కూడా మైదా పిండినే తీసుకున్నాను। ఇలా గిన్నెలోకి మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు పంచదారని తీసుకుని దాన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని ఈ విధంగా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి। 1/2 కప్పు పంచదార తీసుకుంటే 1/3 కప్పు వరకు పంచదార పొడి అనేది వస్తుంది। కాబట్టి మీరు 1/3 కప్పు పంచదార పొడిని తీసుకోవాలి। పంచదారని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోకి ఒక 2 యాలకుల్ని వేసి గ్రైండ్ చేసుకున్నారంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది। ఇక్కడ నేను పంచదారలో గ్రైండ్ చేసేటప్పుడే అందులో ఒక 2 యాలకుల్ని వేసి గ్రైండ్ చేసాను। ఈ పంచదార పొడిని కూడా ఆ మైదా పిండిలోకి వేసుకుని తర్వాత ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి। అండ్ ఇక్కడ నేను తీసుకున్న నెయ్యి అనేది రూమ్ టెంపరేచర్ లో ఉన్నది, అంటే నేను దీన్ని కరిగించలేదన్నమాట। ఒకవేళ మీరు కరిగించి దాని లిక్విడ్ ఫామ్ లో తీసుకునేటట్లయితే 1/2 కప్పు వరకు కూడా వేసుకోవాలి। ఇంతకన్నా ఎక్కువ నెయ్యి వేసుకోవద్దు। అంతకన్నా ఎక్కువ వేసుకున్నా కూడా ఆ లోపల నెయ్యి స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంత ఎక్కువ కూడా వేసుకోకూడదు। ఇది కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక్క చిటికెడంత ఉప్పుని వేసుకోండి। ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు। ఏ స్వీట్ అయినా కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఆ నెయ్యి పంచదార పొడి మైదా పిండి అన్నీ కూడా చక్కగా కలిసేటట్లు ఈ విధంగా చేతితో గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి। ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలుపుకున్నారంటే ఇలా కొద్దిగా పిండిని తీసుకుని చేతితో గట్టిగా ఒత్తారంటే ఈ విధంగా మనకి ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట। ఇలా కాకుండా ముద్దలాగా ఫామ్ అవ్వకుండా విరిగిపోతుంది అని అంటే మరొక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని కలుపుకోండి। సో ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి। చపాతి పిండి అంత సాఫ్ట్గా కలుపుకోకూడదన్నమాట, దీనికి పూరీ పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి। అలాగని మరీ గట్టిగా కాదు, పూరీ పిండి అంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది, అంటే సెమీ సాఫ్ట్ అని చెప్పొచ్చు। సో ఇలా ఒకేసారి నీళ్ళని పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నీళ్ళని కలుపుకోవాలి। ఇక్కడ నీళ్ళు అనేవి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు కూడా పట్టొచ్చు। 1/2 కప్పు అంత పట్టవు, అంతకన్నా ఇంకా కొంచెం తక్కువగానే ఉంటాయి। 1/2 కప్పు నుండి చూసుకుని పోసుకోండి, అంతకన్నా ఎక్కువ నీళ్ళని పోసుకోవద్దు। చూసుకుంటూ పిండిని ఈ విధంగా గట్టిగా ఒత్తుతూ కలుపుకోవాలి। ఇక్కడ మీరు పిండిని మరీ టూ సాఫ్ట్గా కలుపుకున్నారంటే తర్వాత మీకు చక్కెరపార చేసేటప్పుడు ఆ పీసెస్ కట్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అయిపోతుంది। అందువల్ల ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కొంచెం మనకి ప్రెషర్ పెట్టి ఒత్తాల్సి వస్తుందన్నమాట। అలా కలుపుకోవాలి మనం పూరీకి, ఎలాగైతే కొంచెం గట్టిగా కలుపుకుంటామో పిండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇలా కలుపుకున్న తర్వాత అరే పిండి లూజ్ అయ్యింది అని అనిపిస్తే ఏం లేదు, కొద్దిగా మైదా పిండిని చల్లుకుని దాన్ని కొద్దిగా గట్టిగా చేసుకోండి। సో ఇలా చేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసుకుని దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి। ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి చూడండి ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని మీరు కిచెన్ టాప్ మీద చేసుకునేట్లయితే కిచెన్ టాప్ మీద పెట్టుకోండి, లేదు అనుకుంటే చపాతీ పేటి ఉంటుంది కదా దాని మీద కూడా చేసుకోవచ్చు। ఇక్కడ నేనైతే కిచెన్ టాప్ మీద చేస్తున్నాను। తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు అలా ఒత్తుకోండి। ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి। ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను। అదే మీరు కేజీ క్వాంటిటీలో అలా చేసేటట్లయితే దాన్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని చపాతీ ముద్దల్లాగా చేసుకుని చేసుకోండి। ఇక్కడ నేను తక్కువగానే చేస్తున్నాను కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను। ఈ విధంగా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి। ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కిచెన్ టాప్ మీద పెట్టుకుని చపాతీ కర్రను తీసుకుని దీన్ని 1/2 ఇంచ్ మందంతో ఒత్తుకోవాలి। అంతకన్నా తక్కువగా ఒత్తుకోవద్దు, అంతకన్నా మందంగా కూడా ఒత్తుకోవద్దు। మందంగా ఒత్తుకున్నారంటే వేగడానికి టైం ఎక్కువ పడుతుంది, అండ్ లోపల దాకా కూడా వేగదన్నమాట। అలాగని మరీ పల్చగా ఒత్తుకున్నారంటే చిప్స్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట, మనకి చక్కెరపార తిన్న ఫీలింగ్ అయితే రాదు। అందుకోసం ఈ మాత్రం మందంతో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ మందం అయితే కరెక్ట్గా సరిపోతుంది। ఇలా ఒత్తుకున్న తర్వాత మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కట్ చేసుకోవచ్చు, ఒకవేళ పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో అయితే మీ పని ఇంకా సులువైపోతుంది। ఫస్ట్ అయితే నేను నైఫ్తోనే కట్ చేసి చూపిస్తాను। సో ఫస్ట్ అయితే ఈ 4 సైడ్స్ కూడా ఈ విధంగా ఈక్వల్గా కట్ చేసుకోండి, స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోండి।
ఈ విధంగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్స్ని పారేయాల్సిన అవసరం లేదు. మరలా వీటిని పిండి ముద్దలాగా చుట్టి వీటితో కూడా శక్కరపారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఫస్ట్. తర్వాత నైఫ్ని తీసుకుని దీన్ని 1 సెంటీమీటర్ అంటే 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా బాక్సుల్లాగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత మీరు వీటిని డైమండ్ షేప్లోకి కావాలనుకుంటే క్రాస్గా కట్ చేసుకోండి, లేదనుకుంటే నిలువుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే నిలువుగానే కట్ చేశాను, అంటే ఈ విధంగా స్క్వేర్ షేప్లోకి వచ్చేట్లు కట్ చేశాను. నేను డైమండ్ షేప్లోకి కట్ చేయలేదు, మీరు కావాలంటే అలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. నైఫ్తో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, అదే పిజ్జా కట్టర్ అయితే ఈజీగా కట్ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి, చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ మాత్రం మందం ఉండాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి శక్కరపార. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి దీని నుంచి రావేమో అనుకోవద్దు, జస్ట్ ఒక నైఫ్ని తీసుకుని ఇలా కింద నుంచి ఇలా ముందుకు లేపేశారంటే ఈజీగా ఇవి దాని నుండి ఊడొచ్చేస్తాయన్నమాట. సో చూసారా ఈ విధంగా ఇలా అంతా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కిచెన్ టాప్ మీద చేసుకోవడం రాదు అని అనుకుంటే మీకు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్సే. ఇక్కడ నేనైతే నా దగ్గర చపాతీ పీట లేదన్నమాట, అందుకోసం చాపింగ్ బోర్డు మీదే ఈ విధంగా చాపింగ్ బోర్డుని తిప్పుతూ ఈ విధంగా ఒత్తుకోండి. అదే మీ దగ్గర చపాతీ పీట ఉంటే చపాతీ పీట మీద పెట్టేసుకుని ఇలా చపాతీ పీటను తిప్పుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ మందంతో, అంతకన్నా ఎక్కువ చేసుకోవద్దు, అంతకన్నా తక్కువ కూడా చేసుకోవద్దు. సో ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చాపింగ్ బోర్డు మీద చేస్తున్నాను కదా, కొంచెం అటు ఇటు కదులుతుందన్నమాట చాపింగ్ బోర్డు. అదే మీ దగ్గర చపాతీ పీట ఉంటే చపాతీ పీట మీద చేసుకోండి. చక్కగా చపాతీ పీటని తిప్పుకుంటూ రోల్ చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే ఇలా లేపుకోవాల్సిన అవసరం ఉండదు, అండ్ షేప్ కూడా చేంజ్ అవ్వదు, అండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే బాగుంటుందని నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎలాగైతే శక్కరపారాన్ని ఇలా కట్ చేసుకున్నామో షేప్స్ లాగా అలాగే కట్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా పిండిని మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకుని దాని నుంచి కూడా శక్కర పారాన్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది ఎక్కువగా కాగాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి నూనె అనేది వేడైతే సరిపోతుంది. ఇక్కడ నూనె వేడైంది అని అనుకోవడానికి ఇలా ఒకటి వేసుకుని పైన అలా లైట్గా బబుల్స్ లాగా వస్తున్నాయని అంటే నూనె వేడైనట్లే. ఆ వేడిలో వేసుకోండి, అంతకన్నా ఓవర్ హీట్లో వేసుకోవద్దు. ఎక్కువ వేడిలో వేశారు అని అంటే పైకి రంగు వస్తాయి కానీ లోపల వరకు ఉడకవన్నమాట. ఇలా వేసుకుని ఒక 10 సెకండ్ల పాటు అలా వదిలేసేసేయండి. కొద్దిగా అవి గట్టిపడినవి మనం కదపొచ్చు అన్నప్పుడు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటంతా అవి ఊడిపోతాయి, అవి ముద్దలాగా అయిపోవు. సో ఇలా కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ వేడి సంగతి వస్తే మీడియం హీట్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ హీట్ ఉండకూడదు, అంతకన్నా తక్కువ హీట్ కూడా ఉండకూడదు. సో వీటిని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనకి వేడి ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఫ్లేమ్ తగ్గించేసేయండి, పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి. అలా ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ వేడిని ఫ్రై చేసుకోండి. అదే మరీ సిమ్లో ఉంది, అరే కాలట్లేదు అసలు చాలా టైం పడుతుంది అన్నప్పుడు కొద్దిగా ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని చూసుకుని మీడియంలోకైనా కానీ పెట్టుకుని చూసుకుని ఫ్రై చేసుకోండి. సో వీటిని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ నుండి చక్కగా ఏ విధంగా ఇలా సపరేట్ అయిపోయావో, ముద్ద ముద్దలాగా ఉన్నవన్నీ కూడా చక్కగా సపరేట్ అయిపోతాయి, దానికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎంత టెంప్టింగ్గా ఉన్నాయంటే మీరు ఒక్కసారి చేసుకోండి, మీకు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు అందరు ఇష్టపడతారు. సో చాలా టేస్టీగా ఉండే శక్కరపార అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక జాలిగరెట్లోకి వేసుకోండి. సో ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి, ఇవి క్రిస్పీగా రాలేదేమో అని అనుకోవద్దు, ఇవి నార్మల్గానే అలాగే ఉంటాయి. ఇవి చల్లారే కొద్దీ గట్టిపడుతూ ఉంటాయన్నమాట. ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇవి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఇవి మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. సో ఇక్కడ నేను రెండోసారి కూడా ఫ్రై చేసేస్తున్నాను. సో ఇదే విధంగా మీడియం హీట్లో, మీడియం ఫ్లేమ్ కానీ ఏ ఫ్లేమ్ అయినా పెట్టుకోండి, ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి అంతే. సో ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇవి కొద్దిగా చల్లగా అయిపోయాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మీరు ఇది క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీకి చేసుకోవాలి అని అనుకుంటే 1 కేజీ మైదాపిండికి 250 గ్రాములు అంటే 1/2 కేజీ పంచదారని తీసుకోవాలి. పంచదారని తీసుకుని దాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని పొడి చేసుకోండి. 200 నుంచి 250 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోండి. ఇది క్వాంటిటీ అన్నమాట 1 కేజీకి. 1 కేజీ మైదాపిండికి 1/2 కేజీ పంచదార, పంచదారని తీసుకుని పొడి చేసుకుంటే అదే పొడి పంచదార పొడి అండ్ 1/2 కేజీ నెయ్యి వేసుకోవాలి. 1/2 కేజీ అయినా వేసుకోవచ్చు, 200 గ్రాములైనా కూడా వేసుకోవచ్చు, చూసుకుని కొద్దిగా తగ్గించైనా పర్వాలేదు.
వేసుకోవాలి. ఇది క్వాంటిటీ అన్నమాట. అండ్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇక్కడ నేను మీకు తుంపి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా అనిపించింది అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎంఈ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.